మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ ఇరు పార్టీలు కూడా పోటాపోటీ విజయాలను నమోదు చేశాయి. గత ఎన్నికల్లో హవా చాటిన బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య చివరి వరకు కూడా హోరాహోరీ పోరు నడిచింది. చెరో 8 స్థానాలను కైవసం చేసుకోగా ఎప్పటిలాగే మజ్లీస్ కంచుకోటను ఎంఐఎం దక్కించుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి 40.5%, బీజేపీకి 34.5%, బీఆర్ఎస్ కు 17.4% ఓట్ షేర్ లభించింది. గత ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి తక్కువ ఓటు శాతం పొందినప్పటికీ 8 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ విజయాలు సాధించాయి. బీఆర్ఎస్ అయితే ఖాతా తెరవలేదు. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, ప్రజెంట్ ఇటు చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఇరు పార్టీలు కూడా చెరో 8 స్థానాలతో ముందంజలో ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇక బీఆర్ఎస్ 0, వీటిని పర్టికులర్ గా ఎలా చూడాలంటారు? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి దాదాపుగా 100% పైగా ఓట్లు పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. 2001 ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా లేదు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కావచ్చు, దానికన్నా ముందు 11 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన 2019 జరిగిన ఎన్నికల్లో ఆ సంఖ్య 9 పడిపోయింది. ఇప్పుడు చూస్తే అది 0 వెళ్ళిపోయింది. పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీలందరూ కూడా ఓటమి పాలైన పరిస్థితి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాతే కొంతవరకు డీలా పడినాయి శ్రేణులన్నీ కూడా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అటు పార్టీని కొంతమంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వెళ్ళిపోవడం, దాంతో కొంత పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోపక్క పార్టీ ఓటమి పాలైన పార్టీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు కూడా కొంతవరకు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరే పోరాటం చేశాయి. అటు గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 3 పార్లమెంటు స్థానాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లనే భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళు 3 మాత్రమే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇప్పుడు 5 సీట్లు అదనంగా అక్కడ జోడించుకోగలిగారు. మహబూబ్ నగర్ కేవలం 4,500 ఓట్ల తేడాతో అక్కడ ఓటమి పాలు కావాల్సి వచ్చింది, లేకుంటే ఆ స్థానం కూడా గెలిచేది. ఇక ఇటు ఉత్తర తెలంగాణలో కొంతవరకు బీజేపీ బలపడింది. బీజేపీకి భారీగా ఓట్లు దక్కాయి. ఆ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా బీజేపీకి బదిలీ అయినట్లుగా చూడాల్సి ఉంటుంది. గతంలో 4 పార్లమెంటు స్థానాలకు పరిమితమైన బీజేపీ ఇప్పుడు 8 స్థానాలకు చేరుకుంది, అంటే 4 స్థానాలను అదనంగా పొందింది. కానీ అనూహ్యంగా బీజేపీకి గతంలో పార్లమెంట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13.90% మాత్రం ఓట్లు పోలాయి. కానీ ఇప్పుడు చూస్తే అది 35.08% ఓట్లు దానికి పోలేనట్లుగా తెలుస్తుంది. అంటే సగానికి పైగా 100% ఎక్కువ ఓట్లు బీజేపీ రాబట్టుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి మళ్ళినట్లుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా అటు పార్లమెంట్లో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైన పరిస్థితి అయితే కనపడుతుంది. అటు క్యాడర్ పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ బీజేపీలు హోరాహోరి పోరాడాయి. ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో చెరు 8 దక్కించుకునే హైదరాబాద్ పార్లమెంటును యథావిధిగా ఎంఐఎం నిలబెట్టుకోగలిగింది. అయితే ఓట్ల శాతంగా చూస్తే మాత్రం బీజేపీ గట్టిగా బలపడింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోయిందనే వాస్తవాన్ని ఈ ఓట్ల శాతాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఇద్దరు కూడా దీనిపైన స్పందించారు. ఉద్యమ సమయం నుంచి కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, అనేక సార్లు కింద పడ్డాం, తిరిగి లేచాం, అధికారంలోకి వచ్చాం, తిరిగి ఈసారి కూడా మరోసారి విజయం సాధిస్తామని ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అటు కేటీఆర్ కూడా ఫినిక్స్ పక్షిలాగా తిరిగి తాము దూసుకు వెళ్తాము, త్వరలోనే అధికారం చేపట్టే దిశగా తాము ప్రయత్నిస్తాము, కార్యకర్తల్లో బలం పెంచుకుంటామంటూ చెప్తూ వస్తున్నారు. ఇటు పక్క చూస్తే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ ఎన్నికలతో అటు బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా కొంత చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నేతల వైఖరి మారాలి, ఇంకా కూడా అధికారంలోనే ఉన్నామనే అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నారు, అహంకారాన్ని విడాలి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్లయితే కేవలం అహంకారానికి ఆధిపత్యానికి లేకుంటే
నియంతృత్వానికి ఏ రకంగానైతే ప్రజలు వ్యతిరేకించారు, ఇక్కడ కూడా అదే రీతిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ పద్ధతి మార్చుకోకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది సర్తాజ్. అంటే ఇటు పవన్ చూస్తే లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది, ఇటుసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మరీ సున్నా రావటము, ఇటు మొత్తం కూడా కేటీఆర్ కేసీఆర్ బయటకు వచ్చి కనీసం ఇప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారంటారా? లాస్ట్ టైం కూడా ఇటు కేసీఆర్ అసలు ఓటమిని తీసుకోలేకపోయారు, చాలా రోజుల వరకు ఫామ్ హౌస్ ను దాటి ఆయన బయటకు రాలేదు. మరి ఈసారి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక ప్రతిసారి ఇటు సోషల్ మీడియా చూసినా కూడా ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, కాంగ్రెస్ ఏవైతే పథకాలు ఇచ్చేసిందో దాని గురించి బ్యాక్ స్టాప్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏది కూడా ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసింది లేదు. మరి ఈసారి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత అటు బీఆర్ఎస్ కొంత స్తబ్దుగా ఉంది, కేవలం కేటీఆర్ ఇతర నేతలు మాత్రమే స్పందిస్తూ వచ్చారు. కానీ అటు నేతల్లో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్ వరుస సభలు సమావేశాలు నిర్వహించారు, బస్ యాత్ర నిర్వహించారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధిస్తామంటూ ఆయన చెప్పారు. కానీ అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన వెంటనే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ అభ్యున్నతికి పనిచేయాలి, గెలుపోటములు అనేవి రాజకీయాల్లో సహజమేనంటూ ఆయన చేశారు. అంటే ముందుగానే ఓటమిని అంగీకరించారు అనే మాటలు వినపడుతున్నాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా అదే రకమైన చర్చ జరుగుతుంది. అటు కడియం కావ్య కనుక మనం చూసినట్లయితే వరంగల్ పార్లమెంట్ సీట్ని అటు కేటాయించిన తర్వాత ఆమె అనూహ్యంగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 2 లక్షల పైసలకు మెజార్టీతో అక్కడ చేరడం. అట్లనే వెంకటేష్ నేత, ఆయన బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన పార్టీని వీడారు. చేవెళ్ల నుంచి పోటీ చేసి అటు ఓటమి పాలైన రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడటంతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా మొత్తం స్క్వాటర్ అయిపోయిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పూర్తిగా అటు అధికారంలో ఉన్న సమయంలో కార్యకర్తలకు పార్టీ అగ్రనాయకత్వానికి ఉన్న లింక్ తెగిపోవడంతోనే ఈ రకమైన ఇబ్బంది తలెత్తిందంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఇప్పుడు మాత్రం అటు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా స్పందించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి పెడతాం, గ్రామస్థాయి నుంచి తిరిగి పటిష్టంగా తయారు చేస్తాం. అటు తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం, ఇది మాత్రమే న్యాయం చేయగలుగుతుందంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇకపై పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి పెడతామంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ బలోపేతం పైన వాళ్ళు దృష్టి పెడతారని భావించాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ కూడా అటు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా లేదు. అటు కరీంనగర్ నుంచో మహబూబ్ నగర్ నుంచో కేసీఆర్ ఇతరులు అటు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 11 ఎంపీ స్థానాలు సాధించి అటు పార్లమెంట్లో ఉన్నారు, రెండోసారి 9 మంది ఎంపీలతో ఉన్నారు. కానీ ఈసారి చూస్తే అటు 0కి పడిపోవడంతో అటు కార్యకర్తల్లో అటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో కూడా కొంత నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా తిరిగి నిలబడతామంటూ వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీఆర్ఎస్ ఇప్పట్లో తిరిగి కోలుకోలేదు అనే మాట అటు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.